వెట్శంకరి, కోడికత్తి కేసుకు సంబంధించి శ్రీనివాస్ గత 5 ఏళ్లుగా జైల్లోనే మగ్గుతున్నాడు. జగన్ కోర్టుకు వచ్చి వాంగ్మూలి ఇవ్వాలి. సో ఈ గత 5 ఏళ్ల నుంచి ఆయన కోర్టుకు వెళ్లకుండా సో వాంగ్మూలి ఇవ్వకపోవడంతో శ్రీనివాస్ ఇట్లా జైల్లోనే మగ్గడం జరుగుతోంది. దీనికి సంబంధించి తల్లి సోదరుడు వెళ్లి కాళ్ళవేళ్ల పడుతున్నా సరే అధికారుల దగ్గరికి, సో అధికారులు రానివ్వకపోవడం, సో వాళ్ళని గెంటేయడం కూడా జరుగుతుంది. చేసేదేమీ లేక అటు శ్రీనివాస్ కూడా సెంట్రల్ జైల్లోనే నిరాహార దీక్ష చేస్తున్నాడు. అండ్ అంతేకాకుండా విజయవాడలోని ఒక రహస్య ప్రదేశంలో తల్లి అలాగే సోదరుడు కూడా, వీరు కూడా నిరాహార దీక్ష చేస్తున్నారు. అంటే జగన్ కోర్టుకు వెళ్లి వాంగ్మూలి ఇచ్చేంత వరకు మా నిరాహార దీక్ష ఇలా కొనసాగుతూనే ఉంటుంది అని చెప్పి వాళ్ళు స్పష్టం చేయడం జరుగుతోంది. దళితుడు అన్న నేపథ్యంలోనే మమ్మల్ని ఈ విధంగా అణిచివేయాలని చూస్తున్నారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు అంబేద్కర్ విగ్రహాన్ని ఏ విధంగా, ఏ హక్కుతో దాన్ని ఓపెన్ చేస్తారు అని చెప్పేసి వాళ్ళు విమర్శించడం కూడా జరుగుతోంది. చూద్దాం. జగన్ పై విశాఖ విమానాశ్రయంలో కోడికత్తితో జరిగిన దాడి కేసుకు సంబంధించి 5 ఏళ్లుగా రిమాండ్ ఖైదీగా జైలులో మగ్గిపోతున్న దళిత యువకుడు జనుపల్లి శ్రీనివాసరావు తనను జైలు నుంచి బెయిల్పై విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ విశాఖ సెంట్రల్ జైలులో నిన్న నిరాహార దీక్ష చేపట్టాడు. అదే సమయంలో ఆయన తల్లి సావిత్రమ్మ, సోదరుడు సుబ్బరాజు విజయవాడలోని ఓ రహస్య ప్రదేశంలో దీక్షకు పూనుకున్నారు. ఇవాళ విజయవాడలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ జరగనున్న నేపథ్యంలో తల్లి కొడుకులు దీక్షకు దిగారు. విశాఖపట్నం కేంద్ర కారాగారంలో దీక్ష చేపట్టిన శ్రీనివాసరావును దళిత సంఘాల నాయకులు ములాఖత్ ద్వారా నిన్న కలిశారు. అనంతరం విశాఖ దళిత సంఘాల ఐక్య వేదిక రాష్ట సమన్వయకర్త భూసి వెంకటరమణ మాట్లాడుతూ జగన్ కోర్టుకు వచ్చి వాంగ్మూలం ఇచ్చేంత వరకు జైల్లో శ్రీను దీక్షను కొనసాగిస్తాడని అన్నారు. దీక్షకు ప్రభుత్వం నుంచి ఎటువంటి అంతరాయం కలగకుండా చూడాలని, జైలు అధికారులు ఏ క్షణమైనా తన దీక్షను భగ్నం చేసే అవకాశం ఉన్నందున తగిన రక్షణ కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలి అని తమను శ్రీను కోరినట్లు చెప్పారు. ఇటీవల సీఎం జగన్ ఎస్సీలపై పెట్టిన కేసుల్లో 19 కొట్టివేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు అని, తన కేసును కూడా అలాగే కొట్టివేయాలని కోరాడని అన్నారు. అనంతరం జైలు బయట శ్రీనుకు మద్దతుగా విదేశం నాయకులు నినాదాలు చేశారు. శ్రీనుపై ఉన్న కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ లగాడ్లు ప్రదర్శించారు. మరోవైపు ప్రాణం లేని 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం కాదు, ప్రాణం ఉన్న దళిత యువకుడు జనుపల్లి శ్రీనివాసరావును బెయిల్పై బయటకు రప్పించండి అని కోడికత్తి కేసులో నిందితుడు శ్రీనివాసరావు తల్లి సావిత్రమ్మ, సోదరుడు సుబ్బరాజు సీఎం జగన్ను డిమాండ్ చేశారు. శ్రీనుకు బెయిల్ రాకుండా జగన్ కుయుక్తులు పన్నుతున్నారని ఆరోపిస్తూ వారు విజయవాడలో నిన్న నుంచి ఆమన్న నిరాహార దీక్షకు పూనుకున్నారు. ధర్నా చౌక్లో దీక్ష చేయాలి అనుకున్నామని పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో రహస్య ప్రదేశంలో దీక్షకు దిగాల్సి వచ్చిందని వారు తెలియచూశారు. ఇప్పుడిక తన కుమారుడి కోసం ప్రాణాలకు తెగించే ఆమరణ దీక్ష చేస్తున్నానని తల్లి సావిత్రమ్మ స్పష్టం చేశారు. ఈ కేసులో జగన్ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాలని డిమాండ్ చేశారు. తమ కుటుంబానికి దళిత, మైనార్టీ, గిరిజనులు అండగా నిలవాలని కోరారు. కాగా నేడు విజయవాడలో అంబేద్కర్ స్మృతివనం ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యే దళితులు, గిరిజనులు నల్ల బ్యాడ్జీలు ధరించి సభకు వచ్చి కోడికత్తి శ్రీను కుటుంబానికి మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు.